ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి గురువు యొక్క మార్పు, గురువు మీనరాశిలో ఉండి ఏప్రిల్ 22వ తేదీ నుంచి మేషరాశిలోకి రాహువుని కలుస్తున్నాడు। ఈ రాహు యొక్క కలయిక అక్టోబర్ 31 వరకు ఉంటాడు, దాని తర్వాత రాహు జరిగిపోతాడు, కానీ గురువు సంవత్సరం పాటు అక్కడే ఉంటుంది। కాబట్టి ఇక్కడ ఏంటంటే, గురువు యొక్క మార్పు మూలంగా మరియు రాహుతో ఉన్నటువంటి కలయిక మూలంగా, మేషంలో జరిగేటువంటి ఒక కలయిక మూలంగా 12 రాశుల వారికి, అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది। నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। కర్కాటక రాశి వారికి గనక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు పునర్వసు 4వ పాదము, పుష్యమి ఆశ్లేష నక్షత్రాలు గనక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రీమ్, విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలనేటువంటి ఆకాంక్ష నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి। అందులో ప్రధానంగా ఈ మొదటి 4.5 నెలలు చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ఆగిపోయినటువంటివి ఏవైతే వెంచర్స్ ఉంటాయో, ఆగిపోయినటువంటి గృహాలకు సంబంధించింది ఏదైతే ఉంటాయో అవి రీస్టార్ట్ అవ్వడం జరుగుతుంది। అదేవిధంగా తర్వాత 4.5 నెలలు కూడా మీకు భూమి మూలంగా గృహం మూలంగా రావాల్సినటువంటి లాభాలు రావడం ప్రారంభమవుతాయి। దాని తర్వాత ఆఖరి 2.5 నెలలు ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే అక్కడ మీకు ధనము గవర్నమెంట్ నుంచి లేదా తండ్రి నుంచి రావాల్సినటువంటి ధనాన్ని ఈ గురువు మార్పిస్తాడు, ముఖ్యంగా కర్కాటకం వారికి, గుర్తుపెట్టుకోండి। అయితే ఈ నక్షత్రాల వారికి కానీ ఈ రాశి వారికి కానీ గుర్తుపెట్టుకోండి, విదేశీ ధనయోగం అండ్ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి యోగం బ్రహ్మాండంగా ఉంది। గతంతో పోల్చుకున్నట్లయితే ఫినాన్షియల్ గ్రోత్ ఖచ్చితంగా పెరుగుతుంది, అందులో సందేహం లేదు। గతంలో ఆగిపోయినటువంటి విద్యా విషయం కావచ్చు, బ్యాక్లాగ్స్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా మీరు ఏదైతే ఒక కంపెనీ కానీ లేనట్లయితే ఒక స్టార్టప్ కంపెనీ కానీ ఫ్యాక్టరీ కానీ ఏదైనా స్టార్ట్ చేసేటువంటి వారి కొంత రీస్టార్ట్, గతంలో ఆగిపోయినటువంటి మళ్ళీ ముందుకు కాస్త ముందుకు కదులుతాయి। లోన్స్ ముఖ్యంగా లభిస్తాయి, ఎప్పటి నుంచో అయ్యో లోన్స్ రావట్లేదండి, మేము ఎంత ట్రై చేసినా లోన్స్ లభించట్లేదు అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం। కాకపోతే గురువు ఉన్న కండిషను, శని ఉన్నటువంటి కండిషన్, అంటే అష్టమ శని నడుస్తుంది మీకు, కాబట్టి శని ఉన్నటువంటి కండిషను, కర్కాటకం వారికి గురువు ఉన్న కండిషను, ముఖ్యంగా ఈ భాగ్య పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఉన్న కండిషను వీటిని కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా అష్టమ శని నడుస్తుంది కాబట్టి, గురుచండాల యోగంలో గురువు ఉన్నాడు కాబట్టి పొరపాటును కూడా ఆల్ ఆఫ్ సడన్గా డెసిషన్స్ తీసుకోకండి, అయ్యో ఆకస్మికంగా డెసిషన్ తీసేసుకుని ఓకే అనేసి ఇప్పుడు ఎలాగా అనుకునేటువంటి స్థితి వస్తుంది। అలాగే ఒక్కోసారి మనం వాహనం మీద వెళ్తే సడన్గా తిప్పేస్తాం, ఇలా వెనక నుంచి వచ్చేదో డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది। కాబట్టి ఏంటంటే పర్టికులర్గా ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్, ఆల్ ఆఫ్ సడన్ టర్న్స్, వాహనం మీద వెళ్ళేటప్పుడు, రోడ్డు మీద రోడ్డు దాటేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం, ఇవి ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి। బికాజ్ ఆఫ్ మీకు గురుచండాల యోగం ఒకటే కాకుండా చతుర్థంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి, బట్ గతంతో పోల్చుకుంటే మానసిక స్ట్రెస్ కానీ మానసికమైనటువంటి ఆందోళన ఇవన్నీ కూడా తగ్గుతాయి। ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి, కార్తికేయ స్వామి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి, అన్ని విధాలా బాగుంటుంది।